సార్లు ప్రతిసారి అడ్డుపడడం జరుగుతుంది. ఇప్పుడుకు జగదీష్ గారు ఎస్పీ గారు వచ్చినా కూడా 3-4 సార్లు కలిసడం జరిగింది. గతంలో ఉండే ఎస్పీలను కూడా కలిసి 3 ఎస్పీలను కలిసినా కూడా ఈరోజు కూడా వాళ్ళు ఆలోచన చేస్తాము అనేది చెప్పేది తప్ప కనీసము అడ్డుపడము అనేది చెప్పడం లేదు. నాకు తెలియక అడుగుతుందా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైనా ప్రజాప్రతినిధులకు పర్మిషన్ ఇస్తూ ఏదన్నా లీగల్గా అయితే ఇస్తూ దాన్ని నిర్వర్తించాల. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 100 రోజులు కావచ్చినా కూడా ఇంతవరకు కూడా నేను తాడిపత్రికి నా సొంత ఇల్లు ఉంది, అక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరూ ఉన్నారు, వారి కోసం నేను పోయి నా ఇంట్లో నేను ఉండేదాని కోసం కూడా ఇల్లు ఆటంకం కలిగిస్తాను. నేనైతే ఒకటే చెప్పాను ఎస్పీ గారికి కూడా ఈరోజు, దసరా పోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తాడిపత్రి కాన్ఫరెన్స్లో తిరుగుతా అని చెప్పడం కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా ఎన్ని రోజులైతే నేను బయట ఉండల్లో అది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి. ఎంతసేపు ఉన్నా కూడా పరిశీలిస్తాము చూస్తాము ఆలోచన చేస్తామని చెప్పడం తప్ప వేరే విధంగా ఏం లేదు. ఒకవేళ అధికారులకు కూడా మేము తెలుగుదేశం నాయకులతో చెప్పాల్సిన పరిస్థితి ఏమన్నా ఏర్పడుతుందేమో ఈ రాష్ట్రంలో నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ పరిస్థితి ఉందని వాళ్ళు చెప్తే కూడా నేను మీడియా రూపకంగా జేసీ ప్రభాకర్ రెడ్డినో అతని కొడుకునో అడిగేదానికి కూడా నేను సిద్ధంగా ఉండా. ఎందుకంటే రాజకీయాలు వేరు, కక్ష సాధింపులు వేరు. రాజకీయాలు రాజకీయాలు మాత్రమే చేయాలి తప్ప రాజకీయాలు రాజకీయాలు మాత్రం చేయడం జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా కాన్ఫిడెన్స్లు తిరగకూడదని దాడులు చేయడం తెలుగుదేశం వాళ్ళు ఇంత నీచమైన సంస్కృతి తీసుకొచ్చినారు. కాలం నిర్ణయిస్తుంది, ఎప్పుడూ ఒకటే విధంగా ఉండదు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మీరు చెప్పేది కానీ మీరు చేసే చేష్టలకు కానీ తిరిగి లెక్కాచారం అనేది ఎప్పుడోసారి ఉంటుంది. ఇది ఎవరి చేతిలో ఉండదు, కాలం అయితే నిర్ణయిస్తుందని నేను ఖచ్చితంగా కూడా చెప్తాను. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరగలేదు. ఏటో చిన్న చిన్న సంఘటనల నుంచి ఎక్కడ జరగలేదు. ఈరోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియా రూపకంగా చెప్తాడు, ఆయన యూట్యూబ్లో కూడా చెప్తా అంటాడు అతను వాయిస్, నేను ఇసుకే తోలిని ను అని, ఇసుకే తోలితే దానిపైన చర్యలు తీసుకుంటా అని చెప్తాడు. మా వాళ్ళే 25 మంది ఇసుకే తోలుతారని చెప్తాడు, మా వాళ్ళే బంగ్యాకమ్ముతారని చెప్తాడు, మా వాళ్ళే మటకరాస్తాడు అని చెప్తాడు. కానీ అధికారులు దీని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోరు. నిన్ననో మొన్ననో చూసిన కొంతమంది పత్రికా విలేకరులను కూడా మాట్లాడడం జరిగింది, అంటే ఈ శాండ్ మీద ఏదో రాసినారని. నేనైతే పేపర్ చూడలేదు కానీ రాసినారని అతను మాట్లాడినాడు అనేది వినడం జరిగింది. అంటే అధికారులకు కూడా ఛాలెంజ్ చేస్తాడు, నేను ఇసుకే తోలుతా అని. అంటే అధికారులందరూ కూడా ఏ ప్రభుత్వంలో ఏ శాఖలో ఉండేటువంటి అధికారులందరూ కూడా నీరు కప్పినట్లున్నారు. అంటే అధికార పార్టీ ఎమ్మెల్యేనో ఎమ్మెల్యే తండ్రో లేకపోతే ఎమ్మెల్యే తమ్ముళ్ళో భావార్థులో అసాంఘిక కార్యక్రమాలు ఏమి చేసినా మేము పట్టించుకోము, మేము దాన్ని జోలికే పోము, సామాన్యుల జోలికి మాత్రమే పోతాము. మాకు అధికారులకు ఇచ్చిండేది కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆర్డర్లు ఉన్నాయి, మాకు ఆర్డర్ వేసినారు అనే విధంగా ప్రవర్తిస్తాను. ఒక మాజీ ఎమ్మెల్యే ఒక మున్సిపాల్ చైర్మన్ నేను ఇసుకే తోలుతాడా ఫ్యాక్టరీకి అంటాడు, ఏ సోర్సెస్తో ఇసుక తోలుతాడో నాకు అర్థం కాదండి. కానీ అధికారులకు కూడా చాలామంది, నేను కూడా ఎస్పీ గారికి వీడియో పెట్టా, వీడియో పెట్టా కూడా ఫలితం లేదు. అంటే ఎవరన్నా కానీ సమాచారం అధికారులకు ఇవ్వచ్చు అని చెప్తా అంటారు,
అది మాటలకే పరిమితం అవుతుంది కానీ వాళ్ళు చట్టరీత్యా చర్యలు అయితే లేవు. ఫ్యాక్టరీ వాళ్ళకు అవసరం ఉంటే ఫ్యాక్టరీ సంబంధించిన అధికారులకు పర్మిషన్, నేను ఎస్పీకి మెసేజ్ పెట్టినామని తెలిసి ఒక లెటర్ పెట్టి ఎంఆర్ఓకి లెటర్ పెట్టినాము, పర్మిషన్ కూడా లేకపోయినా కూడా మేము ఇసుక తోలుతాము, ఎవరు అడ్డ వస్తారో రాండి అనే కింద తయారైనారు. అంటే అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనలో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినారు. దాదాపు ఏ అధికారిని కానీ ఆఫ్ ది రికార్డు మేము అడిగితే ఎప్పుడు కూడా 20-25 సంవత్సరాల నుండి ఇలాంటి సంఘటనలు జరగడం లేదు, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే మేము ఈ విధంగా జరుగుతుంది, మేము కూడా ఏమీ చేయలేము అనే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు నేను చెప్పేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళందరికీ కూడా ప్రతి కాన్సెన్స్లో కూడా మీకు అనుబంధంగా విలేకర్ రిపోర్టర్లు ఉంటారు, అందరూ కూడా ఒకసారి రిపోర్టర్లను అడగండి ఆఫ్ ది రికార్డ్ ఏం చెప్తారో. అంటే ఏమి చేసినా ఈ జిల్లాలో అయితే, నేను పక్క జిల్లాల గురించి నేను మాట్లాడను కానీ ఈ జిల్లాలో అయితే ఒక్కొక్క కాన్సెన్స్లో 10-15 జూత కేంద్రాలు నిర్వహిస్తున్నారు మట. అంటే ఎంత దూరం పోతుందో ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ ఇప్పుడు లిక్కర్ షాపులు వస్తున్నాయి, ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు శాసిస్తారు, మా కాన్సెన్స్లలో ఎవరన్నా షాపులు వేసినా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వేస్తే మీ షాపులన్నీ పగలగొడతాం, మేము చెప్పింది అదే శాసనం అనే కింద ఈరోజు కూడా చెప్తారు. కానీ ఎక్కడ ఇంత దూరం పోతుందో ఈ వ్యవస్థ ఎవరికి అర్థం కావడం లేదు. ఎస్పీ గారు మీరు కూడా ఆలోచన చేయండి, జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరుపుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నామని మీరు ఆలోచన చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇదే విధంగా కొనసాగితే మేమైతే రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దయచేసి అందరూ ఆలోచన చేసి అధికారులందరూ కూడా చర్యలు తీసుకోండి అని ఒకసారి నేను మీకు మీడియా రూపకంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. మీరు చర్యలు తీసుకోకుండా ఇదే విధంగా కొనసాగితే నేనైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఇదే ఎస్పీ ఆవరణలో నేను కూర్చోవడం జరుగుతుంది. నేనేం మంది మార్బలంతో కూర్చోను కానీ ఇప్పుడు వచ్చినట్లు వచ్చి యాదవ్ చెట్టు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేయడం మటుకు ఖచ్చితంగా జరుగుతుంది. నన్ను నా కాన్సెన్స్కి పంపించేదానికి మీరు పర్మిషన్ ఇవ్వండి, మీరు అడ్డుపడుకోకపోయినా అయినా కానీ నేను పోతాను, రెండిట్లో ఏదైనా కానీ మీరు తెలియజేస్తే నాకు అదే సార్. ఇంకోటి, నాకు ఇదే విధంగా మీరు ఆటంకం కలిగిస్తా అంటే నేను మీ ఎస్పీ ఆవరణలో కూర్చొని ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తానని ఈ సందర్భంగా చట్టపరంగా అయితే నాకు బెయిల్ అన్నీ వచ్చినాయి, ఆంక్షలు కూడా 15 రోజులు పెట్టినారు బెయిల్ వచ్చినాక. ఆ 15 రోజులు నేను అనంతపూర్లోనే ఉన్నా కూడా ఈరోజు కేవలం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది నువ్వు వెళితే అని చెప్తాను. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చూసాల్సిన బాధ్యత కూడా ఎస్పీ గారికి ఏం లేదు, అది ఏరే వాళ్ళకి లేదు. అందువల్ల ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీరు తీర్చాలి తప్ప అనవసరంగా అడ్డం పెట్టుకొని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని పెట్టుకొని అనవసరంగా నన్ను కాన్సెన్స్ లేకపోకుండా అడ్డుపడడం అయితే మంచిది కాదనేది కూడా చెప్తాను. ఇంకోటి, మీరు ఇక్కడ నుండి బందోబస్తుకు ఇక్కడ నుండి కానిస్టేబుల్ పంపిస్తారు 100 మందినో 50 మందినో ఎప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడ నుండి పోయినోళ్ళు అక్కడ మటకా వాళ్ళకి ఏమన్నా ఎస్కార్ట్ ఉన్నారేమో నాకు తెలియదు, కానీ మాకైతే ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎక్కడ కూడా రక్షణ కల్పించే పరిస్థితి లేదు.